శ్రీవారికి గడ్డం కింద పచ్చకర్పూరంతో అలంకరించడానికి వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందామా శ్రీవారికి ఇష్టమైన భక్తుడు అనంత అల్వారు అనంత అల్వారు శ్రీవారి కొండ వెనక భాగంలో నివసించేవాడు అతను ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్వయంగా పూలమాలలు అల్లి సమర్పించేవాడు ఒకరోజు పూలతోటిని పెంచాలని నిర్ణయించుకుంటాడు పూలతోడి పెంచడానికి నీరు కోసం ఒక చెరువు కావాలని గ్రహించి తవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెడతాడు ఇతరులు సాయం తీసుకోకుండా భార్యాభర్తలు కలిసి చెరువుని తవ్వాలని నిర్ణయించుకుంటారు చెరువు తవ్వే సమయంలో అనంతాలవారుని భార్య నిండు గర్భవతి అతను మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది ఇదంతా గమనించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ భార్యాభర్తకు సహాయం పడాలని అనుకుని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో వస్తాడు గర్భిణీగా ఉన్న ఆమెకు సహాయం చేస్తానని మట్టిని కూడా నేను మోస్తానని చెబుతాడు దానికి అనంతాలు వారు ఒప్పుకోరు కానీ భార్య అంగీకరించడంతో స్వామివారు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్లి బాలు బాలుడికి ఇచ్చేది భార్య మట్టి మట్టితను తీసుకువెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంత అల్వారులు భార్యని ప్రశ్నిస్తారు అప్పుడు బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది అనంతాల్వారు కోపగించుకుంటారు కోపంతో ఉన్న అనంత అల్వారు వద్ద తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడి రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనపడకుండా మాయమైపోతారు ఆలయంలో పూజారులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం గమనించి ఆ విషయాన్ని అనంతాల వారుకు చెబుతారు అతడు ఆలయానికి చేరుకుని శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి భయపడిపోతాడు మాకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అని గ్రహించి ఇంకా బాధపడతాడు శ్రీవారి పాదాలపై పడి మన్నించమని కోరుకుంటాడు గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు అప్పటి నుండి శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరంతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది శ్రీవారిని గాయపరిచిన గొనపాన్ని చూడాలనుకుంటే దేవాలయంలోని కుడివైపు గోడకు ఇప్పటికీ వేలాడుతూ ఉండడం చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్